హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యూపీఐ ఏటీఎం క్యాష్ విత్డ్రాల్ మిషన్. అసలు ఏంటిది అని అనుకుంటున్నారా? మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, మనం డైలీ యూపీఐ వాడుతూనే ఉంటాం కదా, ఫోన్పే, జీపే, పేటీఎం, ఇది వాడి సింపుల్గా మనం ట్రాన్సాక్షన్ చేస్తూనే ఉంటాం. బయట ఇప్పుడు మనం క్యాష్ తీసుకెళ్తే 500 తీసుకెళ్ళినా 2000 తీసుకెళ్ళినా చేంజ్ లేదని చెప్తుంటారు. సింపుల్గా మనకి చిల్లరతో ప్రాబ్లం లేకుండా యూపీఐ వాడి మనం సింపుల్గా ట్రాన్సాక్షన్ చేస్తూనే ఉంటాం. కాకపోతే ఇది వచ్చేసి యూపీఐ ఏటీఎం మిషన్ ఫ్రెండ్స్. ఇది మనం ఫస్ట్ దీనికి వెళ్ళి తీయాలి అంటే అక్కడ అమౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, అక్కడ అమౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యూఆర్ కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలంటే మనం యూపీఐ యాప్స్ వాడుతూనే ఉంటాం కదా, ఫోన్పే, జీపే, పేటీఎం, భీమ్ యాప్స్ వాడుతూనే ఉంటాం కదా. యాప్ ఓపెన్ చేసి అక్కడ చూపిస్తున్న క్యూఆర్ కోడ్ని మనం యాప్లో నుంచి స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత మీరు అక్కడ ఫస్ట్ అమౌంట్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, అది చూపిస్తుంది, కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతుంది. కన్ఫర్మ్ చేసిన తర్వాత యూపీఐ పిన్ కొట్టాలి. యూపీఐ పిన్ కొట్టినాక మీరు అక్కడ స్టార్టింగ్ సెలెక్ట్ చేసుకున్న అమౌంట్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు సింపుల్గా మనం ఏటీఎంకి వెళ్తే కార్డ్ పెట్టి పిన్ కొట్టి అమౌంట్ తీసుకుంటాం కదా, ఇది కూడా అంతే ఫ్రెండ్స్. కాకపోతే ఇది మన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పిన్ కొట్టిన తర్వాత మీరు అక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న అమౌంట్ బయటకు వస్తుంది. సింపుల్గా బాగుంది కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.